నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. టీడీపీ తీరుపై మంత్రి బొత్స ఫైర్. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్య. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్. 49 మంది మృతి. 2741కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు. మళ్ళీ కలకలడాడనున్న సందర్శన స్థలాలు. కరోనాను లెక్కచేయని మందుబాబులు. కిక్ కోసం క్యూలు. నిబంధనలకు నీళ్లు. నగరంలో కరోన సంజీవని బస్సులు. కరోనా ఉద్రిత నేపథ్యంలో విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు. వార్తల్లోని వివరాలకు వెళ్దాం. రాజధాని నిర్మాణంపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను చంద్రబాబు నాయుడు వక్రీకరించి మాట్లాడుతున్నారని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. రాష్ట్రమంతా ఒకే విధమైన అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, రాయలసీమ ఉత్తరాంధ్రాల అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు ఎందుకు కక్ష కట్టారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు, ప్రణాళికల మీద చంద్రబాబు నాయుడు పెత్తనం ఏంటంటూ మండిపడ్డారు. మద్దిలపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బొత్స టీడీపీ తీరుపై ధ్వజమెత్తారు. అంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గవర్నర్ గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన చెప్తున్న మాట చూస్తుంటే అన్నీ కూడా సత్యదూరాలు, వాస్తవంగా ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు. మరి ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆయన స్వార్థం కోసమో, లేకపోతే ఒక సామాజిక వర్గం తాలూకా శ్రేయస్ కోసమో, లేదా మిగతా ప్రాంతాలను విశ్వమిస్తూ ఆయన ఆయన తాలూకా అన్యాయులు అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో పరిపాలన వికేంద్రీకరణ అంతటినీ కూడా ఒకసారి కేంద్రీకరించాలని చేస్తే అది కాదు. రాష్ట్ర నర్మల్లా విస్తరించాలి, రాష్ట్ర నర్మల్లా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో రాజధాని మూడు భాగాలుగా, మూడు అంశాలుగా దాన్ని నిర్ణయించి దాని పరిపాలన లెజిస్లేటివ్ క్యాపిటల్ అని అమరావతిని, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని విశాఖపట్నాన్ని, న్యాయ కర్నూలుని, వాటిని మూడు భాగాలుగా చేసిన నేపథ్యం మన అందరికీ తెలుసు. ఒక నీచమైన ఆలోచనతో, ఒకే చిన్న చిన్న బుద్ధితో ఒక రాష్ట్ర 13 జిల్లాల అభివృద్ధిని పక్కన పెట్టి ఆయనకున్న సహజమైన సామాజిక వర్గం మీద ఉన్న మక్కువతో మరి చంద్రబాబు నాయుడు దీని మీద చెలవలి పనులు ఆడుతూ ఆ ప్రాంతంలో ఉన్న 20 గ్రామాల్లో ఉన్న ప్రధానికం వారి దగ్గర భూములు దోచుకొని అన్యాక్రాంతం చేసి అక్కడున్న ప్రధానికానికి ఇబ్బంది పెట్టి, అక్కడున్న పేదలకు ఇబ్బంది పెట్టి, ఇవాళ అక్కడ జరిగిన ల్యాండ్ పూలింగ్ పేరిట, ఇన్సైడింగ్ ట్రేడింగ్ పేరిట డబ్బులు చేసి దాన్ని సమర్థించుకోవడానికి మళ్ళీ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు ఈ లేఖ రాశాడు. ఇవాళ గవర్నర్ గారు కానీ చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. కరోనా కోరల్లో విశాఖ నలిగిపోతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. స్పీడ్ పెంచి 3 అంకెల కేసుల నమోదుతో మళ్లీ జిల్లా వాసుల్లో కలకలం రేపింది. 24 గంటల వ్యవధిలో ఇద్దరిని బలి తీసుకుని మరణ మృదంగం రోగించింది. కొత్తగా 179 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2741కి చేరింది. అలాగే మృతుల సంఖ్య 49గా నమోదైంది. కరోనా జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. గత 4 రోజులుగా 2 అంకెల కేసుల నమోదుకే పరిమితమై కాస్త ఉపశమనం కలిగించింది. అమ్మయ్యా అంటూ ఊరట చెందిన ప్రజలపై మళ్లీ ఒక్కసారిగా కోరలు చాస్తూ పంజా విసిరింది. 24 గంటల వ్యవధిలో 179 కొత్త కేసులను నమోదు చేసిన కరోనా మరో ఇద్దరిని బలి తీసుకుని జిల్లా వాసుల్లో కలవరం మిగిల్చింది. దీంతో మృతుల సంఖ్య 49కి చేరింది. అత్యధిక కేసులు నమోదు కావడం కూడా ఇది రెండోసారి. లంకెలపాలెంలో నూడిల్స్ దుకాణదారుడి ద్వారా 10 మందికి ఈ వైరస్ సోకింది. ఆరులోవలో 6, జోన్ 4 కార్యాలయం పరిధిలో 4, చోడవరంలో 4 కేసులు నమోదయ్యాయి. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు, వైద్యులు సూచిస్తున్నారు. కరోనా దెబ్బతో మూతపడిన పర్యాటక ప్రాంతాలు పునఃప్రారంభానికి సిద్ధమయ్యాయి. కరోనా నేపథ్యంలో గత 4 నెలలుగా పర్యాటకం కుదేలైంది. దీంతో అన్ని రాష్ట్రాలకు కోట్ల రూపాయలలో నష్టం వాటిల్లింది. అయితే లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో అన్ని రంగాలు ఒక్కటొకటిగా తిరిగి ప్రారంభం అవుతుండగా పర్యాటక రంగం కూడా ప్రారంభం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ
ఆగస్టు 1వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను పునరుద్ధరణ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను ప్రారంభించింది. విశాఖలో మళ్లీ పర్యాటక శోభ వెల్లివిరియనుంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న విశాఖలో పర్యాటక రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆగస్టు 1వ తేదీ నుండి రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను తెరిచేందుకు ప్రభుత్వం కేంద్ర సూచనలకు అనుగుణంగా అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో సందర్శకులను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అనుమతిస్తారు. ఈ క్రమంలో విశాఖ జిల్లాలోని అన్ని పర్యాటక ప్రదేశాలను ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభించేందుకు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా సిద్ధమైంది. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో టూరిస్టులు వచ్చే సందర్భంలో కోవిడ్ నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పర్యాటకుల సందడితో పాటు విశాఖలో తిరిగి పర్యాటక శోభ వెల్లివిరియనుంది. ముఖ్యంగా ఈ కోవిడ్ నేపథ్యంలో ఇవాళ అన్ని ప్రాంతాలని కూడా ఒకటిదాని తర్వాత ఒకటి అన్లాక్ చేస్తున్నారు. ఈ అన్లాక్ ప్రక్రియలో జాగ్రత్త ఎవరు వహించాలంటే మనమే ప్రజలే వహించాలి. ప్రజలు తగిన జాగ్రత్తలో ఆ ప్రాంతానికి వెళ్ళటం, అక్కడ ఆ సదుపాయాన్ని ఉపయోగించుకోవటం, అవసరం లేకపోతే ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండటం నివారణ ద్వారా అనేది అవుతుంది. స్వీయ నియంత్రణ అనేది ఇప్పుడు బాగా కావాలి. ఆ విధంగా మనందరం కూడా దీనికోసం పాటుపడాలి. ఇవాళ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒక అన్లాక్ చేస్తుంది. అన్లాక్ చేసే సమయంలో బహిరంగంగా ప్రజలు గుమ్మిగూడే ప్రాంతాలని ఆపేస్తే బాగుంటుంది. ముఖ్యంగా మాల్స్ కానీ, సినిమా హాల్స్ కానీ, అలాగే పర్యాటక ప్రదేశాలను కానీ ఎక్కువ మంది రాకుండా నివారణ చర్యలు పాటిస్తే చాలా బాగుంటుందని మా విజ్ఞప్తి. ఆ విధమైన ప్రయత్నం చేయాలి. అలాగే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ అవలంబించాలని చెప్పి మేము కోరుతున్నాం. కరోనా కోరలు చేస్తూ జనాలపై విరుచుకు పడుతోంది. మహమ్మారి బారిన పడి ఎందరో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. అయినప్పటికీ మందు బాబులకు ఇవేవీ పట్టడం లేదు. తమకు ప్రాణాలకన్నా మందే ముఖ్యం అన్నట్లుగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం వస్తే చాలు వైన్ షాపుల ముందు బారులు తీరుతున్నారు, నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. జిల్లాలో కరోనా కరాల నృత్యం చేస్తోంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా అంతటా విస్తరిస్తోంది. కరోనా మహమ్మారికి లోకమంతా భయపడుతున్నా మందు బాబులు మాత్రం డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు మందు దొరికితే చాలు, ప్రాణాలతో పనేంటి అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను నిలువున తొంగలను తొక్కేస్తున్నారు. కొందరు మాస్కులు ధరించడం లేదు, ధరించినా వాటిని సక్రమంగా వినియోగించడం లేదు. కంటైన్మెంట్ జోన్లు పెరుగుతుండడం వల్ల వాటి పరిధిలో ఉండే మద్యం దుకాణాలు మూతపడుతున్నాయి. దీంతో మందు బాబులంతా అందుబాటులో ఉన్న మద్యం దుకాణాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచే వైన్ షాపులు తెరుచుకుంటాయని తెలిసి కూడా ఉదయం 8 గంటల నుండే వాటి వద్ద బారులు తీరుతున్నారు. మందు బాటిళ్లు పొందాలన్న ఆతృతలో ఒకరిపై ఒకరు ఎగబడుతూ భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. దీంతో కరోనా రెచ్చిపోతోంది. జిల్లాపై కరోనా కటువుగా వ్యవహరిస్తోంది. తనకు కనికరమే లేదన్నట్లుగా కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వైరస్ నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేపట్టే దిశగా చర్యలను ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగా 5 సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా జిల్లాలో జెట్ స్పీడ్తో విస్తరిస్తోంది. రికార్డు స్థాయి కేసుల నమోదుతో ఇటు ప్రజల్లోనూ అటు అధికారుల్లోనూ కలవరం రేపుతోంది. మరోపక్క మరణ మృదంగము మోగిస్తోంది. ఇంకోపక్క సీజనల్ వ్యాధులు ముసురుతున్నాయి. అనుమానిత లక్షణాలతో జనాలు కోవిడ్ టెస్టింగ్ సెంటర్ల వద్ద క్యూలు కడుతున్నారు. ఈ నేపథ్యంలో విస్తృతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే అంశంపైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఆర్టీసీ సహకారంతో సంచార పరీక్షల నిర్వహణకు వీలుగా 5 సంజీవని బస్సులను ఏర్పాటు చేసింది. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల ప్రాంతాల్లోనూ, గాజువాక జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అలాగే నగరంలోని ఈఎన్టీ ఆసుపత్రి వద్ద ఆర్టీసీ బస్సులను సంజీవని బస్సులుగా మార్చి కోవిడ్-19 వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ చర్యపై ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కోవిడ్పై సరైన అవగాహన కల్పిస్తూ దేశంలోనే
ఎక్కడా లేని విధంగా కరోనాని కట్టడి చేయాలని సదుద్దేశంతో ఆ కుటుంబీకులు ఎప్పుడూ కూడా పేదవాళ్ళు బాగుండాలి, బడుగు బలహీన వర్గాలు బాగుండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో ఆ రోజు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సంజీవిని అని కోవిడ్-19 టెస్ట్ చేసే ఒక బస్సుని, మొబైల్ బస్సుని ప్రవేశపెట్టి మన జిల్లాకి ఈరోజు 5 బస్సులు ఇవ్వడం నిజంగా చాలా శుభపరిణామం. ఈ యొక్క సంజీవిని బస్సుతో ప్రతి ఒక్కరు కూడా రోజుకి 700 చొప్పున ఒక రోజుకి 5x7 మన సిటీకి 2 ఇచ్చారు. అలాగే మన జిల్లాలో 3500 కేసులు ప్రతిరోజు కూడా టెస్ట్ చేసి రిపోర్ట్ 10 నిమిషాల్లో వెలువడి ఎవరికి కూడా అంటే కోవిడ్ అన్నది రాకూడదనేసే కోరుకోవాలి, వచ్చిందంటే దానిపై యుద్ధం చేయాలి. విశాఖ నగరానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పరిపాలక రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిని సారించింది. ఈ నేపథ్యంలో విశాఖలో జరగనున్న అభివృద్ధిపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో మా బ్యూరో చీఫ్ నాని ఫేస్ టు ఫేస్. విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై మన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో విశాఖ అభివృద్ధిపై ఎలాంటి దృష్టి పెట్టారు, ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టిన? ముందుగా నేను మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతం ఎప్పటి నుంచో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వెనకబడి ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా అదేవిధంగా పరిపాలన రాజధానిగా చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ దేశంలో ముఖ్య నగరాలతో అన్నీ పోటీ పడగల సత్తా ఓన్లీ విశాఖపట్నానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఎందుకంటే ఇక్కడ బీచ్ కానీ, పోర్ట్ ట్రస్ట్లు కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న అద్భుతమైన కొండలు, రోడ్లు, బ్యూటిఫికేషను, గ్రీనరీ అన్నీ ఉన్న ప్లేస్ని ఆయన ఎన్నుకొని ఇక్కడ మన పరిపాలనా రాజధానిగా కేటాయించడం ముందుగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రం మొత్తం సమాంతరంగా అభివృద్ధి చెందాలని ఇది ఒక్కటే కాదు, మన విజయవాడ కానీ అదేవిధంగా రాయలసీమలో కూడా హైకోర్టు పెడుతూ కర్నూలు అక్కడ కూడా అభివృద్ధి చెందాలని ఆయన కోరుకోవడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. ముఖ్యంగా వాళ్ళ విశాఖపట్నం అభివృద్ధి చెందనే దిశగా చాలా అడుగులు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. మేము కూడా పూర్తిగా ఆయనకి మా తరఫున అన్ని కూడా సూచనలు మేము రిక్వెస్ట్లు ఇచ్చి ఉన్నాం. ఇస్తే ముఖ్యంగా ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్రెడీ జిఎంఆర్కి ఇచ్చారు, అది స్టార్ట్ అవుతున్నది. అదేవిధంగా మెట్రో ట్రైన్ మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి అనకాపల్లి నుంచి ఎయిర్పోర్ట్ వరకు కూడా మెట్రో ట్రైన్ ఉండటం వల్ల ఒక 20 నిమిషాల్లోనే అంతా కూడా ట్రావెల్ చేసి అందరికీ అందుబాటులో ఉండి నగరం అభివృద్ధి చెందే దిశగా ముందుకెళ్తున్న ఉద్దేశంతో అది కూడా చేశారు. అదేవిధంగా 5000 కోట్ల రూపాయలతో విశాఖపట్నం తాగునీటి అవసరాలు ఇప్పటికీ ఇబ్బంది లేకుండా మన గోదావరి నుంచి పోలవరం నుంచి డైరెక్ట్గా విశాఖపట్నం వరకు, నర్వా వరకు కూడా పైప్ లైన్ ప్రాజెక్ట్ వేసే విధంగా కూడా 5000 కోట్లతో దానికి కూడా డిజైన్ చేశారు. ఆల్రెడీ అది టెండర్ కూడా ప్రాసెస్లో ఉంది. అదేవిధంగా ఇంకా మనం మెట్రో, ఎయిర్పోర్ట్, వాటర్ అని కాకుండా టూరిజం కానీ లేదా సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పరంగా కానీ ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆయన అభివృద్ధి పరంగా తీసుకెళ్లే దిశగా ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాల టైము ఈ సంవత్సరం అయింది, ఈ గవర్నమెంట్ ఏర్పడి ఇంకా 4 సంవత్సరాల టైంలో విశాఖపట్నం ఒక అద్భుతమైన నగరంగా మనం చూడబోతామని కూడా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇది ఎంపీ గారు చెప్పిన మాటలు. ఎందుకంటే పరిపాలక రాజధాని అవుతున్న విశాఖ అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ప్రత్యేక విజన్తో ఉన్నారని, ఒక అద్భుత నగరంగా విశాఖను తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శంకర్తో నాని. నవ్యాంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలోని 3 ప్రాంతాల అభివృద్ధి కోసమే 3 రాజధానులు ఏర్పాటు అని చెప్పారు. దీనికి ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు అడ్డు తగలడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా ఎన్నికల్లో హామీలను నెరవేర్చడంతో పాటు 3 రాజధానులు ఏర్పాటు చేయడం ఖాయమని జోషిని చెప్పారు. ఆ మాటకు కట్టుబడి 100% ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల తాలూకు ప్రయోజనాన్ని కాంక్షించి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఏదైతే శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఏదైతే ఉందో 3 రాజధానులు ఆ ప్రకారమే మరి ప్రభుత్వం ముందుకెళ్తుంది. శాసనసభలో కానీ శాసనమండలిలో కానీ నిబంధనలకు అనుగుణంగానే రాజ్యాంగబద్ధంగానే బిల్లులు ప్రవేశపెట్టారు. ఆ బిల్లులనే గవర్నర్కి పంపాం తప్ప అందులో ఏ విధమైన చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరు చెప్పు. ఆయన నిన్న ఎవరు విన్నాను, ఆయన ఈ రామ్గుడి అన్నాడు. గవర్నర్ గారు కూడా విచక్షణ అధికారాన్ని ఉపయోగించారంట. విశాఖ మన్యంలో దారుణ హత్య చోటు చేసుకుంది.
విశాఖ ఏజెన్సీ పెదబయలు మండలం గంపరాయి గ్రామ సమీపంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద అర్ధరాత్రి హత్య జరిగింది. అదే గ్రామానికి చెందిన వల్లంగి రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దొండగులు అతనిపై దాడి చేసి కత్తులతో తెగనరికారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాడేరు సిఐ నాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. పాలింగ్ రామకృష్ణ సన్ ఆఫ్ బుజ్జిబాబు అండి. ఏం జరిగే సంవత్సరాలు క్యాస్ట్ భగతభై క్యాస్ట్ ఎస్టీ. వీణ రోడ్డు పక్కనే దెబ్బలతోని పడి ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన తర్వాత సీన్కి వచ్చి చూసిన తర్వాత సీన్కి మృతదేహానికి సుమారుగా 150 మీటర్ల వెనక్కి వస్తే ఒక కల్వర్ట్ దగ్గర ఇద్దరు ముగ్గురు కూర్చొని గంజాయి సేవించినట్టుగు అలాగే అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు అది ఎవరో వీళ్ళు ఘర్షణ పడి ఘర్షణలో కొట్టుకున్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఆ రకంగా సీన్ కనిపిస్తుంది. దీని మీద కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తామండి. బేతిలవారుగా కూడి ఉండడం ఆ బేతిలవారి ఈ ప్రమాద కారణం అయితే జరిగిండవచ్చు. ఎటువంటి అనుమానాలు అయితే లేదు. వారు పేచి వల్లనే మాకు అనుమానాస్పదంగా ఉంది. మరి మా గ్రామస్తులు కానీ ఊరు కానీ తెలుసు అందరికీ. వారు 24 గంటలు వారు బేచితోటే ఉంటారు. అందుకాబట్టి ఈ ప్రమాద కారణం కూడా వారు బేచి వల్లనే జరిగి ఉంటుందేమో అని మా అనుమానం. 9 గంటల దాకా టీవీ అయితే చూశారు. మా పిల్లలు కొందరు చూసిన వాళ్ళు చెప్పారు. బయటకు వచ్చేటప్పుడు అయితే మాకు ఎవరికి తెలియకుండా తోడుగాలకు ప్రస్తుతానికి అడగడం లేదు. మేము ఎవరి మీద అయితే వారు బేచితో తోడుతో ఉంటారు. ఒక 4 గురు కానీ 5 గురు కానీ వారు తోడుగాలతోటి అనుమానం. విశాఖ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ఆంధ్రప్రదేశ్ తూర్పు తీర విద్యుత్ పంపిణీ సంస్థ సన్నాహాలు చేస్తోంది. విశాఖ పరిపాలన రాజధాని అవుతున్న నేపథ్యంలో అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరాకు భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థను రూపొందిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించేందుకు ఏపీ ఈపీడీసీఎల్ డైరెక్టర్ రమేష్ ప్రసాద్తో మా బ్యూరో చీఫ్ నాని ఫేస్ టు ఫేస్. విశాఖ పరిపాలక రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కూడా అంతే స్థాయిలో సమకూరుతున్నాయి. ఇందులో భాగంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వర్క్ కూడా జరుగుతుంది. అంటే విద్యుత్ ఉత్పాదనలో నాణ్యమైన విద్యుత్తును అందించే విధంగా ఈపీడీసీఎల్ సహకరిస్తుంది. ప్రస్తుతం ఏపీపీడీసీఎల్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి, ఎలాంటి పనులు జరుగుతున్నాయంటే విశాఖ నగరానికి రాజధాని వస్తున్న తరుణంలో ప్రాధాన్యత పెరిగింది. ఈ ప్రాధాన్యత పెరిగిన క్రమంలో ఈ ఏపీపీడీసీఎల్ తరఫున ఎలాంటి పనులు ఎలాంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు? ముఖ్యంగా మనకి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం రాజధానిగా అనౌన్స్ చేయడం మన సీఎం గారిని మనం అందరూ అభినందించాలి. ఎందుకంటే విశాఖపట్నం ఓ మహానగరం. సో దీనికి అన్ని విధాల అన్ని మనకు పోర్టు కానీ రైల్వే కానీ ఎయిర్ కనెక్షన్ కానీ అన్ని విధాల బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇలాంటి దాన్ని ఇలాంటి ప్లేస్ని మన రాజధానిగా మన ఆనరబుల్ సీఎం గారు అనౌన్స్ చేయడం మనకు చాలా ఆనందకరం. సో అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పరంగా మనం మెయిన్గా ఏంటంటే విశాఖపట్నంకి అండర్ గ్రౌండ్ కేబుల్ చేయడం జరుగుతుంది. మెయిన్గా హుడ్ సందర్భంగా మనం తర్వాత ఈ ఇంటరప్షన్స్ బాగా ఎక్కువ అవడం, విశాఖపట్నం గ్రీనరీ కూడా బాగా డెవలప్ అయి ఉండడంతో ఈ అండర్ గ్రౌండ్ కేబుల్ 800 కోట్లతోటే వరల్డ్ బ్యాంక్ సహాయంతో అండర్ గ్రౌండ్ కేబుల్ జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఇంకొక 6 మంత్స్లో కంప్లీట్ అయిపోద్ది. సో దీనివల్ల ఏంటంటే మనకి విశాఖపట్నం కన్జ్యూమర్స్ మెయిన్గా తీర ప్రాంతాల్లో ఉన్న 30 సబ్స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నిరంతరాయం విద్యుత్తు, ఎటువంటి సైక్లోన్స్ కానీ ఎటువంటి ఇది వచ్చినప్పుడు కూడా ఇంటరప్షన్స్ ఉండవు. అది 33 KV/11 KV సబ్స్టేషన్స్కి అలాగే 11 KV లైన్స్, ఎల్టీ లైన్లు మొత్తం అండర్ గ్రౌండ్ కేబుల్. సో ఇంటి ముంగిటకి మన యూజీ కేబుల్తో రావడం అవుతుంది. సో ప్రజలకైతే ఇది ఒక మహాభాగ్యం అని చెప్పాలి. దాంతో ఏంటంటే మనకి ఒకవేళ ఒక చోట నుంచి సప్లై పోయినప్పుడు కూడా ఆల్టర్నేట్ సప్లై ఇచ్చే ఫెసిలిటీ ఉంది. అలాగే ముఖ్యమైన హాస్పిటల్స్ కానీ ఇంపార్టెంట్ ఆఫీసెస్ కానీ కలెక్టర్
కలెక్టర్ ఆఫీస్ కానీ ఇలాంటి అన్నిటికీ కూడా ఆల్టర్నేటివ్ సప్లైస్ తోటి బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా ఆనందకార్యం. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రాజధాని మనకు అనౌన్స్ చేయడంతో మనకు 220 kV 130 kV సబ్ స్టేషన్స్ కూడా మా డిపార్ట్మెంట్ ఎనర్జీ సెక్రటరీ గారు అలాగే మా సీఎండీ గారు నాగలక్ష్మి గారు నిత్యం దీని మీద ప్రతిపాదనలు ప్రతిపాదించి అవి కంపల్సరీగా మనకి ఇంప్లిమెంట్ అయ్యేలాగా చేస్తున్నారు. సో ఈ విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అన్ని విధాల సిద్ధపాటుకు రెడీ అవుతున్నాం. విద్యుత్ రంగం తరపున ఎటువంటి అంతరాయాలు లేకుండా జరగాలని మేము అహర్నిశలు కృషి చేస్తున్నాము. సో విశాఖపట్నం ప్రజలకు మాత్రం ఇదో మహాభాగ్యం అని చెప్పొచ్చు. ఎలక్ట్రిసిటీ పరంగా అదేవిధంగా మనం ఎంతో ఆనందపడాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్. ఇది ఇక్కడ పరిస్థితి. అంటే విశాఖ పరిపాలక రాజధాని అవుతున్న నేపథ్యంలో అంతే తరహాలో మౌలిక వసతులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీఈపీడీసీఎల్ అండర్ గ్రౌండ్ కేబుల్ కానీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే విధంగా ఇక్కడ ప్రణాళికలు రూపొందుతున్నాయి. కెమెరా పర్సన్ శంకర్తో నాని, యాక్ట్ న్యూస్. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయుల సేవలను విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవీ సత్యనారాయణ కొనియాడారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శానిటైజర్, మాస్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం, బ్యాంక్ ఆఫ్ బరోడాలు సంయుక్త ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో నగరంలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులకు కరోనా రక్షణ కిట్లను పంపిణీ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా పాత్రికేయులకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ పాత్రికేయుల సేవలను కొనియాడారు. సమాజ సేవలో ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న జర్నలిస్టులకు ఎప్పుడు ఏ సహకారం అందించాలన్నా తాను ముందుంటానని అన్నారు. పాత్రికేయులందరూ ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇవాళ వీళ్ళు ప్రాణాలు తెగించి అందరూ కూడా రోడ్ల మీద ఉండి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఎక్కడైతే కార్యక్రమాలు ఉన్నాయి కార్యక్రమాన్ని కవర్ చేస్తూ ఉన్నారో విషయం అందరికీ తెలుసు. ఇవాళ ఈ కరోనా వచ్చిన తర్వాత ఎక్కువ కష్టపడింది ఎవరంటే పాత్రికేయులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ముఖ్యంగా. తర్వాత రాజకీయ నాయకులు అంటే ఏదో ఎవరు తోచిన సాయం వాళ్ళు చేశారు, సంగతి ఎలా ఉన్నా ముఖ్యంగా వాళ్ళ ప్రాణాలు తెగించి వాళ్ళందరూ కూడా పనిచేశారనే విషయం మనందరూ ఒప్పుకుని తీరాలి డెఫినెట్గా. అంచేత వీళ్ళందరూ కూడా నేను పాత్రికేయులకి ఇంత కష్టపడి పనిచేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన విశాఖపట్నం జర్నలిస్ట్ ఫోరం తరఫున వారందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తూ వారి ఆరోగ్యం అవి చూసుకుంటూ ఉన్నందుకు నేను ముందు ముందు మనకి ఏ సహాయం కావాల్సినా కూడా నేను ఒకటి చెప్తున్నాను జర్నలిస్ట్ ఫోరంకి. ఇప్పుడు సీతం దారిలో బిల్డింగు దాన్ని ఆధునీకరించే పద్ధతి పరిస్థితుల్లో కూడా నేను డిస్పీసీలతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకి నేను సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ కింద నేను వీళ్ళకి సహాయం చేసే విధంగా కూడా నేను ముందుండి వీరికి ఆ బిల్డింగ్ ఆధునిక అత్యాధునికంగా ఉండే విధంగా కూడా సహాయం చేయడానికి నా వంతు నేను సహాయం చేస్తాను కూడా తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను. గౌరవ అతిథిగా విఎంఆర్డీఏ ఆదాయంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. దీనిలో భాగంగానే మళ్లీ వేలం పాటల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. అన్ని సంస్థలకు మాదిరిగానే విఎంఆర్డీఏ ఆదాయంపైన కరోనా ఎఫెక్ట్ పడింది. లాక్డౌన్ అమలు మొదలు నేటి వరకు పర్యాటక ప్రదేశాలు, సందర్శన స్థలాల్లో ప్రవేశం నిషిద్ధం విధించడం, అలాగే దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాల అద్దెల వసూలు కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో విఎంఆర్డీఏ సంస్థ ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మిగులు స్థలాలు, దుకాణాలకు వేలంపాట్లు నిర్వహించాలని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించడం తెలిసిందే. లాక్డౌన్ అమలుకు ముందు విఎంఆర్డీఏకి పర్యాటక స్థలాలు, దుకాణాలు, కార్యాలయాల అద్దెలు లీజుల కింద ప్రతి నెల 15 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. కానీ లాక్డౌన్ ప్రకటించిన మొదలు ఆ ఆదాయం 3 కోట్ల రూపాయలకు పరిమితమైపోయింది. ఉద్యోగులు, సిబ్బంది, కార్యాలయాలు, పార్కులు, సంస్థల నిర్వహణకు ఈ ఆదాయం సరిపోతుంది. కానీ విఎంఆర్డీఏ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ ప్రాజెక్టులు పట్టాలెక్కాలంటే సంస్థ ఆర్థిక పరిపుష్టతను సంతరించుకోవాలి. అందుకోసం మళ్లీ వేలంపాట్ల నిర్వహణపై దృష్టి సారించింది. ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. కరోనా విపత్తు నేపథ్యంలో నగరానికి చెందిన బ్రాండ్ ఫ్యాక్టరీ సుమారు 200 రకాల బ్రాండ్ ఐటమ్స్పై రాయితీలు ఇస్తోంది. ఐటమ్స్ డిజైన్ బట్టి 50 నుండి 60% రాయితీ ఇస్తున్నట్లు బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్ మేనేజర్ ఎన్ విద్యాసాగర్ చెప్పారు. ఏడాది పొడుగునా తన ఫ్యాక్టరీ ఉత్పత్తులపైన రాయితీలుంటాయని, వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.
ప్రస్తుతం కోవిడ్-19 పాండమిక్ పీరియడ్లో కస్టమర్స్ బయటికి తిరగడానికి ఇబ్బంది పడుతున్న దృష్ట్యా ఫ్యాన్ ఫ్యాక్టరీ కస్టమర్ల కోసం మరియు మా స్టాఫ్ కోసం అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకొని తెరవడం జరిగింది. బ్రాండ్ ఫ్యాక్టరీలో అన్ని అద్భుతమైన బ్రాండ్లు క్రొకడైల్, ఫ్లయింగ్ మిషన్, స్పైకర్, లీ కూపర్, రాన్, జారా మరియు అనేక ఇంటర్నేషనల్ బ్రాండ్లు ఉన్నాయి. అద్భుతమైన ఆఫర్లతో కస్టమర్కి అందించడం జరుగుతుంది. కరెంట్ సినారియోలో ఎవ్రీబడి లుకింగ్ టు గెట్ మోర్ వాల్యూ ఫర్ దర్ మనీ, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ బ్రాండ్స్ అన్ ప్రెజెంట్ ట్రెండ్. సో ఈ ట్రెండీ బ్రాండ్స్కి అద్భుతమైన ఆఫర్లో బ్రాండ్ ఫ్యాక్టరీ కస్టమర్కి అందజేయడం జరుగుతుంది. వీ ఆఫర్ బిగ్ డిస్కౌంట్స్ ఆన్ షాపింగ్స్ బట్ అబ్సల్యూట్లీ నో డిస్కౌంట్స్ ఆన్ సేఫ్టీ. సో లెట్ ద షాపింగ్ బిగిన్స్ ఇన్ బ్రాండ్ ఫ్యాక్టరీ. థ్యాంక్ యూ. దక్షిణంలో కరోనా విరుచుకుపడుతోంది. విస్తృతంగా విజృంభిస్తూ టెర్రర్ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో ప్రజల బాధ్యతను గుర్తు చేసే దిశగా 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపుని కనకారెడ్డి కరోనా విజృంభణ అనర్థాలపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆటో ద్వారా సొంత ఖర్చులతో ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ కరోనా నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. వార్డు పరిధి, ప్రసాద్ గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి ఈ యొక్క వార్డులో బీఫార్మ జరిగింది. అలాగే ఈ కరోనా వైరస్ రావడం వల్ల వార్డులో ప్రజలు చాలా ఇబ్బందికరంలో ఉన్న టైంలో కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉండి నా సేవతో వాళ్ళకి అందించాను. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వార్డులో ఉన్న ప్రజలకు కరోనా వైరస్ అంటకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము వీధి వీధుల వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు అవగాహన సదస్సు నేర్పిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈ ప్రజలకు ముఖ్యంగా చెప్పవలసింది ఒకటే, మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గుంపులు గుంపులుగా ఉండొద్దు. ఇక్కడున్న వార్డులను కుర్రలు కూడా ముఖ్యంగా నేను కోరుకునే ఒకటే, అష్టాసమ్మలు ఆడొద్దు, గుంపులుగా ఉండొద్దు అని కోరుకుంటాను. ఈ యొక్క కార్యక్రమం అయితే ఈరోజు మా వార్డులో ఉన్న ప్రతి ఆటోకు కూడా ఈ యొక్క కరోనా వైరస్కి సంబంధించి వాల్ పోస్ట్ అంటించడం జరిగింది. అలాగే వార్డుల ప్రజలందరూ కూడా కరోనా వైరస్ దరుగుండి పాటిస్తారని నేను కోరుకుంటాను. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మద్దెలపాలెం సీఎంఆర్ సెంట్రల్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. వినియోగదారులకు శానిటైజర్ను అందుబాటులో ఉంచడంతో పాటు థర్మల్ స్కానర్తో పరీక్షించి మాల్లోనికి అనుమతిస్తున్నారు. సెంట్రల్ మాల్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రపరుస్తున్నారు. వినియోగదారుల మధ్య భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు మా ప్రేమ సంస్థ బాసటగా నిలుస్తోంది. నగరంలో రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా కారణంగా కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న పేదలకు మా ప్రేమ సంస్థ చేదోడుగా నిలుస్తోంది. దీనిలో భాగంగా వెంకోజీపాలెంలో పలువురు పేదలకు పౌష్టికాహారం అందించే లక్ష్యంతో కోడిగుడ్లు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు ముకుందబాబు మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో పేదలు అనారోగ్యానికి గురికాకుండా ఉండాలనే ఉద్దేశంతో కోడిగుడ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి వెంకోజీపాలెం రెడ్ జోన్కి రావడం జరిగింది. వెంకోజీపాలెంలో ఉండే పేద ప్రజలకి, ముసలివాళ్ళకి కావచ్చు, వికలాంగులు కావచ్చు, పాస్ పనులు చేసుకునే ఒక మహిళలు ఎంతో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పనులు లేక, పాటలు లేక చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. సో ఈరోజు మా ప్రేమ సంస్థ నుంచి వెంకోజీపాలెం ప్రజలకి, పేద ప్రజలకి ఈరోజు పోషకాహారమైనటువంటి గుడ్డులు పంపిణీ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క ఎగ్జ్ అనేది న్యూట్రిషియస్ ఫుడ్ ఈ పేద కుటుంబాలు తింటే వాళ్ళు కూడా ఈ కోవిడ్ నుంచి ఎదుర్కోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అదే మాదిరిగా అవేర్నెస్ డ్రైవ్స్ కూడా ఈ మాస్క్ పంపిణీ, శానిటైజర్లు పంపిణీ కూడా చాలా చక్కగా చేస్తున్నాం.
సో దాతలందరూ కూడా కదిలి ముందుకొచ్చి కష్టకాలంలో మనిషి మనిషే సాయంగా ఉండాలి. పేద కుటుంబాలకి ప్రతి ఒక్కరు కూడా ఒక అండగా దండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ అండి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ తీరుపై మంత్రి బొత్స ఫైర్, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్య. జిల్లాలో కొనసాగుతున్న కరోనా టెర్రర్, 49 మంది మృతి, 2741కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య. పర్యాటక ప్రాంతాల పునఃప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు, మళ్లీ కలకలడాడనున్న సందర్శన స్థలాలు. కరోనాను లెక్క చేయని మందు బాబులు, కిక్కు కోసం క్యూలు, నిబంధనలకు నీళ్లు. నగరంలో కరువు ఉన్న సంజీవని బస్సులు, కరోనా ఉద్రిక్త నేపథ్యంలో విస్తృతంగా నిర్ధారణ పరీక్షలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.